మేం కుటుంబంగా కలిసి అన్ని గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. మాకు ఎప్పుడు టైం దొరికినా సరే మేము ఎక్కువగా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం కన్నా ఎన్నో గుళ్ళకి ప్లాన్ చేసుకుని మరీ వెళ్తూ ఉంటాం. ఇన్ని చేసినా నాకు అసలు సంతోషమే ఉండేది కాదండి, చాలా వెలితిగా యదోలా ఉండేదాన్ని. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అనే ఆలోచన. అందరితో ఉన్నప్పుడు తెలియదు ఆ సమయంలో ఒక సంతోషము, కానీ దేవుడు చెప్పేది ఇట్స్ డివైన్ పీస్, దేవుని సమాధానము. ఇది యేసు మాత్రమే ఇవ్వగలరు, వేరే ఎక్కడ వెతికినా మీకు దొరకదు. ఎందుకో తెలుసా? యేసుకి ఒక పేరు ఉంది, సమాధాన ప్రభు, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానము ఇవ్వడానికి వచ్చిన వారు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు తీపి పేరు మీద మీ అద్భుతాల సమయం అనే ఈ ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం పలుకుతున్నాం. మన యేసు ప్రభు సంతోషాన్ని ప్రసాదిస్తారు. మీకు తెలుసా, మన యేసు ప్రభు ఈ భూమి మీద మొదటిసారి జన్మించినప్పుడు మొదటిగా చెప్పబడ్డ మాటలేంటంటే, పైనున్న మన యేసు ప్రభు మహిమ, భూమి మీద సంతోషమే. ఒకవేళ ఇది చూస్తున్న వాళ్ళకి మీ జీవితంలో కూడా సంతోషం లేకపోవచ్చు. ఏదో ఒక సమస్య వల్ల మీ కుటుంబంలో సంతోషాన్ని పోగొట్టుకుని మీరుండొచ్చు. మీలో ఏదో ఒక వెలితి మీకే కనిపించొచ్చు. అస్సలు దిగులు పడకండి, మన యేసు ప్రభు సంతోషాన్ని ప్రసాదిస్తారు. దీన్ని మీకు నిరూపించడానికి తగ్గట్టే ఈరోడికి చెందిన సహోదరి సరోజ ఆవిడ అద్భుతమైన సాక్ష్యాన్నే ఈరోజు చూడబోతున్నా. దాని తర్వాత సహోదరుడు మోహన్సీ లాస్రస్ గారు, మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగిపోవాలని, సంతోషం కలగాలని యేసుప్రభు మాటలతో ప్రార్థన చెయ్యున్నారు. విశ్వాసంతో ఖచ్చితంగా చూడండి, ప్రార్థన చెయ్యండి. ఖచ్చితంగా యేసుప్రభు మీ కుటుంబంలో మీరు ఎదురుచూస్తున్న సంతోషాన్ని మీకు ప్రసాదిస్తారు. ఇది మీ అద్భుతాల సమయం. నా పేరు సరోజ, నా భర్త పేరు తిరుమూర్తి, అబ్బాయి పేరు అరవిందు. నా భర్త ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండి రిటైర్ అయిపోయారండి. మా ఊరు ఈరోడ్ అండి. మా కుటుంబానికి అసలు యేసు గురించి ఏమీ తెలీదు. మేం కుటుంబంగా కలిసి అన్ని గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. మాకు ఎప్పుడు టైం దొరికినా సరే మేము ఎక్కువగా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం కన్నా ఎన్నో గుళ్ళకి ప్లాన్ చేసుకుని మరీ వెళ్తూ ఉంటాం. వెళ్ళి చాలా పూజలు, ఎన్నో వ్రతాలు, వారం వెళ్ళి దీపం వెలిగించేసి వస్తామండి. అలాగే మిడ్ నైట్ లో కూర్చుని ఒక 2-2.5 గంటలేసి దీపం పెట్టానంటే పొద్దున్న 6 గంటల వరకు అన్ని శ్లోకాలు చెప్తూ ఉంటానండి. ఇంకా ఇది మాత్రం కాకుండా మేము జాతకాలు అలాంటివన్నీ ఎక్కువగా చూస్తానండి. ప్రతిసారి మేము జాతకాలు చూసినప్పుడు వాళ్ళు ఒక్కొక్క గుడి రాసిస్తారండి. అది ఎంత దూరమైనా సరే మేము వెంటనే వెళ్ళి దానికి చెయ్యాల్సినవన్నీ చేస్తామండి. ఎన్నో రాహుకేతు పూజలు, ఇలా ఎన్నో పరిహారాలు నేను చేశాను. ఇన్ని చేసినా నాకు అసలు సంతోషమే ఉండేది కాదండి, చాలా వెలితిగా యదోలా ఉండేదాన్ని. గుడిలో కూర్చుని భయంకరంగా ఏడుస్తాను, అసలు కారణమే ఉండదు. ఇంట్లో అంతా బానే ఉంటుంది, అయినా ఎందుకో తెలీదు మనసులో భారంగానే ఉంటుంది. ఏంటో చెప్పలేను. ఎవరైనా వచ్చి నీకు అసలు కష్టమేంటిని అడిగితే అస్సలు చెప్పలేను, ఏంటో తెలీదు. అలా కూర్చుంటూ ఉంటాను, కొన్నిసార్లు ఏడుస్తాను. ఎందుకు కారణం లేకుండా ఎందుకు నేను ఏడుస్తున్నానని అప్పుడు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఇలాగున్నాం, ఎవరేం చెప్పినా మేము గుడికి చేస్తున్నాం కదా, అయినా సరే ఎందుకు మాకు సంతోషం లేదు, ఎందుకు ఈ కష్టాలని ఎన్నోసార్లు దేవుడి దగ్గర నేనే అడిగాను. ఎన్ని దీపాలు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ప్రతిరోజు అటెండెన్స్ వేస్తున్నట్టు గుడికి వెళ్లేదానండి. అయినా సరే నా జీవితంలో ఎందుకు ఈ వెలితి, ఇలా ఎన్నోసార్లు భగవంతుడి దగ్గర నేను అడిగి అలా ఏడ్చేస్తాను. ప్రతి జాతకం చూసే చోట నేను జాతకం తీసుకుని వెళ్తాను, కారణం ఏంటి అని కనిపెడదామని. నాకు చెప్పడం తెలీదు అబ్బాయికి ఉన్నా టైం బాలేదా అని. వాళ్ళు కూడా ప్రతిసారి 7.5 ఏళ్ళు శని ఉంటుంది, అష్టమ శని అంటున్నారు, ఏవేమిటో చెప్పేవారండి. ప్రతిసారి మేము వ్రతాలు ఉండి నేను పాటించి ఇప్పుడు కూడా నేను దాని గురించి అసలు చెప్పనే లేను. అప్పుడు నేను చూడని జ్యోతిష్కుడు లేడు. చెప్పాలంటే అసలు నాకు తృప్తి అనేది దొరకనే లేదు. ఇలాంటి సమయంలోనే నా ఫ్రెండ్కి నేను వేరే విషయం గురించి కాల్ చేసినప్పుడు, ఏంటో తెలియలేదు రూబీ, నా మనసు చాలా భారంగాను, లైఫ్ వెలితిగాను ఉంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని నేను చెప్పాను. నేను తనతో ఇలా చెప్పిన తర్వాతే అప్పుడు తను నాతో చెప్పింది, నా భక్త ఆవిడికి చాలా బాగా తెలుసు, అది తెలుసుకునే నాతో చెప్పింది, తప్పుగా అనుకోకండి అని చెప్పింది. నేను పర్వాలేదు చెప్పండి అన్నాను. అప్పుడే ఆవిడ చెప్పింది,
మీరు ఒకే ఒక్కసారి మోహన్ సి లాస్రస్ అన్నయ్య గారి ప్రేయర్ ని మీరు వినండి, అప్పుడు మీకు ఖచ్చితంగా సంతోషం దొరుకుతుంది అని చెప్పారు. ఏంటి ఇలాగంటోంది, సరే నేను వింటాను రూపి, ఖచ్చితంగా నేను వింటాను అని చెప్పాను. ఆ రోజు 1/8/2021 అండి. ఆ రోజు ఆదివారం పూజలని ఫినిష్ చేసుకుని నేను వెళ్ళి యూట్యూబ్ లో వేసి చూస్తున్నాను. చూస్తున్నప్పుడు మోహన్ సి లాస్రస్ అన్నయ్య ప్రార్థన చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నా మనసులో అనుకున్నాను, నేను ఇలాగా మోకాల మీద కూర్చోలేను, కానీ నా ప్రేయర్లో మీరు నిజమైన దేవుడే అయితే ఖచ్చితంగా ఈయన నా పేరు చెప్పాలని మనసులో అనుకున్నాను. అది చూసేటప్పుడు నెక్స్ట్ మినిట్ నా పేరు చెప్తున్నారండి. నాకు మోకాలు నొప్పిగా ఉన్నాయి, నా పేరు మీరు చెప్పండి అని చెప్పిన వెంటనే నా పేరు చెప్పారు. నా ఒళ్ళంతా చెమటలు కారిపోయి నన్నెవరో ఎత్తి పడేసినట్టు ఒక ఫీలింగ్, ఏడుస్తున్నాను. అయ్యో యేసు ప్రభువా, నన్ను క్షమించండి క్షమించండి అని భయంకరంగా నేను అప్పుడు ఏడ్చానండి. పెద్ద ఒక తృప్తి పొందాను, అలాగే సంతోషాన్ని పొందాను. ఇన్నేళ్ళు దొరకని ఒక సంతోషం నా జీవితంలో దొరికింది, ఒక ప్రశాంతత దొరికిందండి. నాకు డిఫరెంట్ గా ఫీల్ అయ్యింది. అప్పుడే ఇన్ని రోజులు నేను మొక్కిన దేవుళ్ళందరూ తప్పని నాకు అనిపించింది. అది అర్థం చేసుకునే యేసు ప్రభువుకి ఏమేమి నచ్చదో అంతా తీసి నేను బయటపడేశాను. మొత్తం బయటపడేసి నేను నా భర్త మరుసటి రోజే వెళ్ళి ఒక బైబిల్ కొనుక్కొచ్చామండి, ఇద్దరు కూర్చుని చదివాము. ఇప్పుడు నేను డైలీ బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాము, అలాగే ప్రార్థన చేసేటప్పుడల్లా నాకు భయంకరంగా ఏడుపు వచ్చేస్తుంది. పెద్ద తప్పు చేశాను భగవంతుడా, నన్ను క్షమించండి అని కన్నీళ్లతో అడుగుతాను. యేసు ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంతే నేను చెప్పగలనండి. ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది, నేను నా భగవంతుడిని అంత కష్టపెట్టానండి, కష్టపెట్టాను. నేనిప్పుడు యేసు ప్రభువుని తలుచుకుంటే నాకు అసలు తట్టుకోలేనంత సంతోషం వస్తుందండి. నా కోసం ఆయన చేసినవన్నీ పెద్ద విషయం అండి. నేను ప్రతిరోజు ప్రేయర్ చేసేటప్పుడు ఏడ్చి ఏడ్చి ప్రేయర్ చేస్తున్నాను, మమ్మల్ని క్షమించండి భగవంతుడా, క్షమించండి అని. మోహన్ సి లాస్రస్ గారు చెప్పినట్టు ఈ దేశం గురించి చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళ గురించి చేస్తాను, మా కుటుంబం గురించి చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడల్లా కన్నీళ్లతోనే చేస్తానండి. నేను బైబిల్ని నేను ప్రతిరోజు పూర్తిగా చదివేశాను. ముందు యేసు ప్రభువుకి మనం చోటు ఇవ్వాలి అని నా మనసులో ఒక సంకల్పం వచ్చేసిందండి. ఎందుకంటే భగవంతుడు నాకు చాలా తృప్తిని సంతోషాన్ని ప్రసాదించారండి. ఇది ఎక్కడ చెప్పడానికి నేను భయపడకూడదండి, ఎందుకంటే యేసు ప్రభు నాకు సంతోషాన్ని ప్రసాదించారు. ఈ రోజు నేను బాగున్నానంటే నేను ఆయన్నే చెప్తానండి. ఇప్పుడు ఆయన నన్ను క్షమించి నన్ను ఒప్పుకున్నారన్నదే పెద్ద విషయం అండి. నాకు అసలు యేసు ప్రభుని నేను అస్సలు మర్చిపోనండి. నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను యేసు ప్రభుని మొక్కుతాను. ఇది మా సంకల్పం అండి. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు విశేషమైన వారు అలాగా అని అనుకుంటున్నారా? నా దగ్గర విశేషమేముందండి, మా కుటుంబం వారు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఏదో నా జీవితం కష్టాలతో కొనసాగుతోంది అనుకుంటున్నారా? యేసుక్రీస్తు దృష్టిలో మీరు విశేషమైన వారు. మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని విశేషంగా చూస్తున్నారు. ఇతను నా కుమారుడు, నా కుమార్తె అలా మిమ్మల్ని విశేషంగా చూస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయనే మిమ్మల్ని సృష్టించినవారు, మిమ్మల్ని తయారు చేసినవారు. ఆయన మీకోసం తనను బలిగా సిలువలో ఇచ్చారు, మీకోసం రక్తం చిందించి 3వ రోజున జీవంతో లేచారు. అందువల్ల ఆయన మిమ్మల్ని చూసేటప్పుడు మిమ్మల్ని విశేషమైన వారిగా చూస్తున్నారు. ఒకవేళ మీరు తలంచవచ్చు, దేవుడు నన్ను విశేషంగా చూస్తున్నారని చెబుతున్నారు, కానీ జీవితం అలా లేదే, ఒక ప్రశాంతత లేదు, ఒక సమాధానం లేదు, ఎందుకు జీవించాలి అనే విధంగా అనిపిస్తుంది, అలా కష్టపడుతున్నారా? ప్రియమైన సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా, ప్రియ సహోదరి సరోజా చెప్పిన సాక్ష్యం. ఈరోజు మీరు అలా కష్టపడుతున్నారా? భక్తిగానే ఉన్నాను కానీ సమాధానం లేదే, దేవుని వెతుకుతున్నాను, ఎక్కడెక్కడికో వెళుతున్నాను, దేవుని కోసం భక్తితో ఏదేదో చేసి వెతుకుతున్నాను కానీ సమాధానం ప్రశాంతత లేదే, అటువంటి గందరగోళంలో ఉన్నారా? ఆ సమయంలోనే ఏదో జరుగుతున్నట్టుగా సంతోషంగా వెళుతున్నాను, మోసపోయినట్టుగా కనిపిస్తున్నానే, ఆ విధంగా మీరు కనిపిస్తున్నారా? అయితే ఒక భక్తి, దేవుని వెతకడం, ఇవన్నీ నాకు ఒక ప్రశాంతతను ఇవ్వలేదే, అలా మీరు ఆలోచిస్తున్నారా? ప్రియమైన వార్లారా, దేవుడు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నందువలన ఆ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడానికే ఈ కార్యక్రమంలో మీతో ఆయన మాట్లాడుతున్నారు.
చూసారా ఆ సహోదరికి దేవుడు ఈరోజున ఎంత సమాధానం ప్రశాంతతను మనసులో ఆనందాన్ని ఇచ్చారు కదా. యేసుక్రీస్తు ఒక మనిషికి ఇచ్చే అతి గొప్ప ఆశీర్వాదము సమాధానము, అంటే ఆత్మ ప్రశాంతత. బావుందయ్యా, ప్రశాంతంగా ఉందయ్యా అలా చెబుతాం కదా, అదే యేసుక్రీస్తు ఇచ్చే మిక్కిలి గొప్ప ఆశీర్వాదము. ఆయన స్వస్థత ఇస్తున్నారు, విడుదల ఇస్తున్నారు, లోకంలో మేలు ఎన్నో ఇస్తున్నారు. అవన్నీ నేను చూశాను. క్యాన్సర్ని గుణపరుస్తున్నారు, నడవలేని వాళ్లని నడిపిస్తున్నారు, గుడ్డి వాళ్లకు చూపును ఇస్తున్నారు. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. ఆ సమయంలో వాళ్లు సంతోషాన్ని పొందుతున్నారు, అదేవిధంగా దెయ్యాల బారి నుండి విడుదల పొందుతున్నారు. అది ఒక గొప్ప సంతోషము. అప్పుల సమస్య నుండి విడుదల, కుటుంబంలో ఆశీర్వాదము, ఇటువంటి రకరకాలైన అద్భుతాలు, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నారు. కానీ ఆయన ఇచ్చేదాంట్లో చాలా గొప్ప ఆశీర్వాదమేంటంటే సమాధానము, ఆత్మ ప్రశాంతత. ఈరోజు అదే కదా మనిషి వెతికి తిరుగుతున్నాడు. ఎందుకు దేవుని వెతికి మనల్ని త్యాగంగా ఇచ్చిన దేవుని ఆశీర్వాదము దొరకదా? నన్ను కష్టపెట్టుకుని, నా శరీరాన్ని కష్టపెట్టుకుని, నా యొక్క కాలికి చెప్పులు లేకుండా వెళ్ళి దేవుని వెతికితే నా భక్తిని చూసి దేవుడు నాకు మేలును చెయ్యరా? ఆ విధంగా ప్రజలు దేవుని వెతకడాన్ని, తిరుగుతూ వెతకడాన్ని మనం చూస్తున్నాము అవునా? అయితే ఆ విధంగా దేవుని వెతికి ఒక విరక్తి వచ్చేటప్పుడు మన మనసులో ఒక ప్రశ్న, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నాను కానీ ఆ సమయంలో నాకు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది, అందరితో కలిసి గుంపుగా, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రశాంతత లేదే, ఎందుకు? ఒకసారి ఒక పట్టణానికి నేను పరిచర్యకంటూ వెళ్ళాను. నన్ను నా భార్యని ఒక ఇంట్లో వాళ్ళు ఉంచారు. పగటిపూట ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎక్కువగా ఎవరినీ మీట్ అవ్వము. కానీ ఒకరు చెప్పారు, ఈ పట్టణంలోనే గొప్ప ధనవంతులు, అందువల్ల వాళ్లకు నేను కలవాలని టైం ఇవ్వలేదు. వాళ్ళు క్రీస్తుని తెలియని వాళ్ళు, క్రైస్తవులు కాదు, కానీ వాళ్ళు నన్ను చూసి మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మీ దగ్గర ఏదో అడగాలట అని చెప్పిన వెంటనే అలాగా అని సరే. వాళ్లకి క్రీస్తును తెలియదు, వాళ్ల మనసులో ఏదో ఉంది, సరే రమ్మనండి అని చెప్పినప్పుడు, అప్పుడు ఒక తల్లిగారు, ఒక సహోదరి వచ్చారు. ఆ పట్టణంలోనే వాళ్లే అతిపెద్ద ధనవంతులు. ఆమె చెప్పారు, అయ్యా, నా భర్త పెద్ద బిజినెస్ చేశారు, పెద్ద ఫ్యాక్టరీ, వేలాది మంది పనిచేస్తున్నారు. ఈ పట్టణంలో నా భర్త ఇనిషియల్ చెప్తే చాలు, అందరికీ తెలుస్తుంది. అంతఃపురం లాంటి ఇల్లు, చక్కటి ఇద్దరు పిల్లలు, బాగా చదువుకుంటున్నారు. పిల్లల వల్ల నాకు ఏ సమస్య లేదు, భర్త వల్ల ఏ సమస్య లేదు. నా మీద చాలా ప్రేమగా ఉంటారు, నేనేమడిగినను కొనిస్తారు, అంత ప్రేమగా ఉంటారు. నేను ఏమడిగినను కొనిచ్చే అంత వసతి ఆయనకి ఉంది. ఇంటికి ముందు ఎప్పుడు రెండు మూడు కార్లు నిలబడే ఉంటాయి, చాలామంది పనివారు. నాకన్నీ ఉన్నాయి, నాకు కొరత అని చెప్పడానికేమీ లేదు. నేను చాలా భక్తితో ఉంటాను, రోజూ ఉదయం సాయంత్రం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాను. పూజకంటూ గది ఉంది, వెళ్ళి చాలాసేపు కూర్చొని దేవుడికి పూజలన్నీ చేసుకుని ప్రార్థనలన్నీ చేసుకుంటాను. చాలా భక్తితో ఉంటాను. మీరు నన్ను గమనించారంటే నాకేం కొరత ఉంటుందనుకుంటున్నారు? ఏమీ లేదు కదా. మంచి భర్త, మంచి పిల్లలు, మంచి సంపాదన, వసతులతో కూడిన జీవితము, దైవభక్తి ఉంది, దేవుని పూజిస్తున్నానని ఓకే. కానీ ఎన్ని ఉన్నను నా మనసులో సమాధానము లేదే, ఒక ప్రశాంతత లేదే, ఎందుకు? అదే ఆమె ప్రశ్న. వై, నేను భక్తితో దేవుని వెతుకుతున్నాను కదా, ఉదయాన్నే సాయంత్రం రెండు పూట్ల ఎన్నో గంటలసేపు దేవుని పూజ చేస్తున్నానే. నా భర్త వల్ల సమస్య లేదు, నన్ను బాగా చూసుకుంటున్నారు, పిల్లలు చూస్తే మంచి పిల్లలు, అంతా బాగానే ఉంది. ఎందుకు నాలో ఒక సమాధానము లేదు, ప్రశాంతత లేదు? ఒక వెలితి కనిపిస్తోంది, నాకిది అస్సలు అర్థం కావట్లేదు. నాకేదైనా కొరత ఉంటే మనసులో బాధ అని చెప్పొచ్చు, ఏ కొరత లేదే. వై, ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అందువల్లే మీరు ఇటువంటి ప్రసంగాలన్నీ చేస్తున్నారని విన్నాను, అది విని మీ దగ్గరికి వచ్చాను. ఆ విధంగా చెప్పారు. చూశారా, ఆమెకు డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మంచి భర్త, మంచి పిల్లలు, ఇక అన్ని వసతులు ఉన్నాయి, దైవభక్తి, ప్రశాంతత లేదు. వై, మీ మనసులో కూడా ఇలాంటి ప్రశ్న ఉంటుంది కదా, నేను భక్తితోనే కదా దేవుణ్ణి వెతుకుతున్నాను, నన్నే కష్టపెట్టుకుంటూ దేవుని వెతుకుతున్నానే, దేవుడు ఆశీర్వదిస్తారని వెతికి మరీ వెళుతున్నానే, ఆయన పేరు చెప్పి బాగా పొగుడుతున్నానే, కానీ ఎందుకు నాకు ఇలా జరుగుతుంది?
మనిషి ఆత్మ ఉంది చూసారా, శరీరాన్ని మనం బయట చూస్తున్నాము. వాడి ఆత్మ అదే ప్రాణము. ఆత్మ పోతే ప్రాణం పోతుంది, అయిపోతుంది ఆత్మ. ఆ ఆత్మ ఉంది చూడండి, ఆ ఆత్మలోనే ఆత్మ ప్రశాంతత. అదే దేవుని సమాధానము, అక్కడే ఒక ప్రశాంతత. మనసులో ఒక పెద్ద ప్రశాంతత, ఆ సమాధానము, ఆ ప్రశాంతత, ఆ ఆత్మ ప్రశాంతత అని ఒకటుందంటే బయట ఏం జరిగినను మనల్ని బాధ పెట్టదు. ఎలాగండి, ఎందుకు మా దగ్గర లేదు అంటే, దీన్నిచ్చేవారు ఒకరు ఉన్నారు, ఆయన వద్ద మీరు వెతకాలి. ఆయనే ఆ ప్రశాంతతను ఇవ్వగలరు, ఆ ఆత్మ ప్రశాంతత సమాధానాన్ని ఇవ్వగలరు. లేఖన పుస్తకంలో చూడండి, యోహాను 14వ అధ్యాయము 27వ వచనములో యేసు ఒక వాక్యము చెబుతున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ విధంగా ఇంకెవరైనా చెప్పి మీరు విని ఉన్నారా? నా సమాధానాన్ని నేను నీకు ఇస్తున్నాను, నీ హృదయం కలవరపడదు, భయపడదు, లోకమిచ్చు ప్రకారము కాదు. లోకంలో డబ్బు వచ్చేస్తే సంతోషము ఆ సమయంలో వస్తుంది. ఒక జయం వచ్చిందంటే మనసులో సంతోషం వస్తుంది. ఒక కార్యంలో లాభం వచ్చిందంటే మనసులో సంతోషం వస్తుంది. అది సాధారణంగా వచ్చే సంతోషము కాసేపట్లో అది మాయమైపోతుంది. మద్యపానము, శారీరక ఆశలు, కనుల ఆశలు, ఇష్టపడినవన్నీ దొరికాయన్న సంతోషము, అవన్నీ కొన్ని నిమిషాలే తర్వాత మాయమైపోతాయి. ఒంటరిగా పడుకోవడానికి వెళ్ళినప్పుడు మనసులో ఒక వెలితి కనబడుతుంది చూశారా? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అనే ఆలోచన. అందరితో ఉన్నప్పుడు తెలియదు, ఆ సమయంలో ఒక సంతోషము. కానీ దేవుడు చెప్పేది ఇట్స్ డివైన్ పీస్, దేవుని సమాధానము. అదే నా సమాధానము, దేవుని సమాధానము. దైవ సమాధానాన్ని నీకు ఇస్తున్నాను, అదే ఆత్మ ప్రశాంతత అని చెబుతున్నారు చూశారా? ఆ సమాధానము, ఇది యేసు మాత్రమే ఇవ్వగలరు, వేరే ఎక్కడ వెతికినా మీకు దొరకదు. ఎందుకో తెలుసా? యేసుకి ఒక పేరు ఉంది, సమాధాన ప్రభు, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానము ఇవ్వడానికి వచ్చినవారు. ఏదో సమాధానము ప్రభు అని పేరు పెట్టుకుంటే చాలా అని అడిగితే, యేసయ్య 53వ అధ్యాయంలో ఉంది, మనకు సమాధానాన్ని ఏర్పరచు ఆజ్ఞని యేసుకే ఇవ్వబడినది. దాని కొరకు మన పాపాలు, మన శాపాలు, వాటిని సిలువలో మోసి రక్తము చిందించి మరణించారు. ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు సమాధానాన్ని ఏర్పరిచారు అని కొలసీయులకు 1వ అధ్యాయము 20వ వచనంలో బైబుల్లో రాయబడి ఉంది. అయితే మన సమాధానాన్ని చెడగొట్టే విషయము ఏంటి? మీరు ఎంతో భక్తితో ఉండొచ్చు, లోక ప్రకారంగా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు, పాపము అనే ఒక కార్యమే సమాధానాన్ని చెడగొడుతుంది. నేను పాపమే చెయ్యలేదే, భక్తిగానే ఉన్నాను కదా, జన్మ పాపాలు ఉంటాయి కదా, తల్లిదండ్రుల వంశం ద్వారా వచ్చే పాపాలు, వాళ్ల రక్తమే కదా మీ శరీరంలో ప్రవహిస్తుంది, తల్లిలాగానే బిడ్డ అని చెప్తారు కదా, ఆ స్వభావం వెంబడిస్తుంది కదా. మనకి పాపము లేదు అంటే మనల్ని మనమే వంచుకునే వారిలా ఉన్నాము. మనందరం పాపంలో పుట్టినందువల్ల మనలో పుట్టుకతోనే పాపపు స్వభావము ఉంది. గర్వము, కోపము, చిరాకు, వైరాగ్యము, పగలు, ఇటువంటి పాపాలు ఉన్నాయి. అవి శాపాలుగా వెంబడిస్తున్నాయి. అయితే జన్మ పాపాల నుండి విడుదల పొందాలి కదా. అయితే అందుకే యేసు సిలువలో మన జన్మ స్వభావము, మనం చేసిన జన్మ పాపాలు, మనం చేసిన పాపాలు అన్నిటినీ సిలువలో మోసి మన కోసం బలి అయ్యారు. అన్నిటికీ పరిహారం కావాలంటున్నారు కదా, పాపానికి ఏం పరిహారము, శాపానికి ఏం పరిహారము, ఈ దోషం తొలగాలి అంటే ఏం పరిహారము అని అడుగుతున్నాం కదా. అయితే ఈ పరిహారిగా యేసు వచ్చారు. ఆయన వచ్చి మన కోసం సిలువలో రక్తము చిందించి మరణించి పాపానికి శాపానికి పరిహారాన్ని ఏర్పరిచారు. ఆయన ద్వారానే ఈ క్షమాభిక్షను పొందగలము. ఆ క్షమాభిక్షని పొందేటప్పుడే మనసులో ఒక ఆత్మ ప్రశాంతత. అందువల్లే యేసు వచ్చేటప్పుడు సమాధానము మనసులో వస్తుంది. ఎందుకంటే ఆయనే సమాధాన ప్రభు. తమ సమాధానాన్ని మనకు ఇస్తున్నారు, అది దేవుని సమాధానము. అప్పుడు మనసులో ఆత్మ ప్రశాంతత వస్తుంది చూడండి. ప్రశాంతంగా నిద్ర, ప్రశాంతమైన జీవితము. ఏంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఉండనివ్వండి, అవన్నీ సర్దుకుంటాయి, యేసు తోడుగా ఉన్నారు. ఆ సమాధానము, ఆ సమాధానము ఎవరూ తీసుకురాలేరు, లోకము ఇవ్వలేదు. అందుకే నేనిచ్చే సమాధానము లోకము ఇచ్చే సమాధానం లాంటిది కాదని చెబుతున్నారు. అందువల్ల ఎటువంటి బాధ వచ్చినను ఆ సమాధానాన్ని నాశనము చెయ్యలేదు. ఆ సమాధానం మీకు కావాలా?
ఆ సమాధానాన్ని ఈ సహోదరి పొందారు, దాన్నే సాక్ష్యంగా చెప్పారు. ఈ ప్రశాంతతని నేను పొందాను, సమాధానాన్ని నేను పొందాను, ఎంతో సంతోషంగా చెప్పారు. ఇది మీకు ఆశీర్వాదమే, దీన్ని మీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. ఈరోజు దానికోసం యేసయ్యా, మీరు నా జీవితంలోకి వస్తే నాకు ప్రశాంతత దొరుకుతుంది, మీరు నాకు కావాలి, ఈ సమాధానము నాకు కావాలి. నా కోసం సిలువలో పాపాలు శాపాలను మోసి పరిహారము చేసి ముగించారు, మీ సమాధానము నాకు కావాలి, మీరు నాకు కావాలి అని అడిగి చూడండి. సమాధానం మీ మనసులో వస్తుంది. ఈ సమాధానం పొందాలనుకుంటున్నారా? మీ పాపములను ఆయన సిలువలో మోసి ముగించారు. ఇక మీరు ఈ పాపాన్ని ముయ్యాల్సిన అవసరము లేదు, ఆ పాపం వల్ల బాధపడాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు రక్తము సకల పాపాల్ని తుడిచి మనల్ని శుద్ధీకరించును. అయితే మన మనసు పాపం వల్ల మలినమై ఉన్నందువలన ఆత్మలో ప్రశాంతత లేదు. ఆ ఆత్మను కడిగి శుద్ధీకరించే శక్తి యేసు రక్తానికి ఉంది. దాన్ని విశ్వాసము చేత పొందుతున్నాము. అయితే ఇప్పుడు మీ హృదయం మీద చెయ్యిని ఉంచి, యేసు, ఈ ప్రశాంతత, ఈ సమాధానము నాకు కావాలి. మీరు ఆ సహోదరికి ఇచ్చారు కదా, అటువంటి నిలకడగల నిరంతరంగా ఉండే సమాధానము నాకు కావాలి. నా పాపాన్ని క్షమించండి, మీ రక్తముతో నన్ను కడగండి, నా మనసులోనికి మీరు సమాధాన ప్రభువుగా రండి, నాకు ఈ ప్రశాంతంగా సమాధానం గల జీవితాన్ని ఇవ్వండి. అలా అడగండి, హృదయం మీద చేయి ఉంచండి. ఇప్పుడు ప్రార్థన చెయ్యండి. తండ్రీ, ఈ కుమార్తెను చూడండి, ఈ కుమారుని చూడండి అయ్యా, ప్రశాంతత లేదు, సమాధానమే లేదు, ఎందుకు బ్రతకాలి అని చిరాకు పడుతూ బ్రతుకుతున్నారు. ఈరోజు నాకు ఒక సమాధానం కావాలి, ప్రశాంతత కావాలి. యేసు నా కోసం రక్తము చిందించి మరణించి జీవంతో లేచారే, మీ రక్తంతో నన్ను కడగండి, ఆ ప్రశాంతతను నాకు ఇవ్వండి. ఆ విధంగా ప్రార్థించేటటువంటి ఈ కుమార్తె కోసము, ఈ కుమారుని కోసం ప్రార్థిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను తుడిచి మనల్ని శుద్ధీకరించును అనే వాక్యం ప్రకారము మీ రక్తపు శక్తితో వారి హృదయాన్ని బాగా కడిగి శుభ్రపరచండి. ఒక అద్భుతమైన మార్పు ఈరోజే వారి హృదయంలో రావాలి. సమాధానము సంతోషము హృదయంలో నిండాలి. క్షమాభిక్ష దాని ఆనందము వారి మనసులో ఏర్పడాలి. దేవుడా, మీరు ఆ సమాధానాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు, ప్రశాంతతను ఇచ్చినందుకు స్తోత్రములు. ఇప్పుడు మీరు తోడుగా ఉన్నందువల్ల మీ పిల్లలు వేడుకునే అన్నిటినీ నెరవేర్చి ఇవ్వండి, అద్భుతము చెయ్యండి, వారిని ఆశీర్వదించి సంతోషపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, యేసు మీ మనసులోకొచ్చారు, అందువల్ల సమాధానము. పాతవన్నీ తొలగిపోయాయి. ఈ నిమిషం నుండి మార్పుని చూస్తారు. యేసు మీకు స్తోత్రములు, నా పాపాన్ని క్షమించారు, మీకు స్తోత్రములు, నా మనసులోకి వచ్చేశారు, స్తోత్రములు, నాకు ప్రశాంతతను ఇచ్చారు అని చెప్పి స్తుతించండి. ఈరోజు నుంచి మార్పుని చూస్తారు, సరేనా? యెహోవా ఆశీర్వాదము మీతోనే ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలు మావడి, తూతుకుడి జిల్లా 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.